86 లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మంత్రిగా ఇక్కడికి వచ్చాం. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మేము రెండు సార్లు వచ్చాం. మళ్ళీ 36 ఏళ్ల తర్వాత తాతగారు వచ్చిన దగ్గరికి మనవడు వస్తే ఆయనతో పాటు కూడా మేము రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఆ రోజు ఐటీడీఏ ఓపెన్ చేసుకుంటూ రాత్రి ఇక్కడే బస్ చేసి తెల్లవారి దోరణబాయి వెళ్ళి అక్కడి నుంచి కూడా తిరిగి వచ్చేటప్పుడు నేరేడు చెట్టు కింద నేరేడు పళ్ళు కూడా ఆయన దిగి తిన్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. గిరిజన ఏరియాలన్నీ ప్రత్యేకంగా చూడాలి, వార్తలు కష్ట నష్టాలు తెలుసుకోవాలి, ఆ జనాన్ని బాగు చేయడానికి ప్రభుత్వం ఇంకా ఏమి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. మరి మీరందరూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉద్వేగంగా ఈ పలికినటువంటి స్వాగతం చూస్తే, మీ ఉత్సాహం చూస్తుంటే 2019లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటిది మీ అందరిలో కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలు చూడడానికి మరి ఎంతో ఉత్సాహంతో ఉద్వేగంతో ఎప్పుడూ లేనటువంటి సిమెంట్ రోడ్లు కానీ మంచినీళ్ళ ప్రోగ్రాంలు కానీ ఇవన్నీ చేయడానికి నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా చేపట్టిన దగ్గర నుంచే మనకి ఇవన్నీ వస్తున్నాయి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి గిరిజనుల కోసం ఈవేళ సీతంపేటలోని ఐటీడీఏ ప్రాంతంలో, రేపు పార్వతీపురం ఐటీడీఏ ప్రాంతంలో, ఎల్లుండి విశాఖపట్నంలో 3 రోజులు వరుస కార్యక్రమాలు పెట్టుకొని ఎక్కడైతే తాడిత పీడిత హరిజన గిరిజన జనం ఉన్నారో వాళ్ళని కలుసుకొని ముందుకెళ్ళడం కోసం ఆయన వచ్చేటటువంటి దీంట్లో మీరందరూ కూడా ఉత్సాహంగా ఇంతమంది రావడం మీకు అందరికి కూడా అభినందనలు శుభాభివందనలు తెలియజేసుకుంటూ మీరు ఆయన వచ్చినందుకు స్వాగతం పలుకుతూ గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.